ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డికి సీటు దక్కలేదు. టికెట్ వస్తుందని చివరి వరకు ఆశపడ్డాను కానీ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఒక్క సీటే వస్తుందని సర్వేలో వచ్చింది. ఇప్పుడు ఆ ఒక్క జూబ్లీ హిల్స్ సీటు కూడా ఓడిపోయే పరిస్థితి వీళ్ళే తెచ్చుకున్నారంటున్నారు విష్ణు. కొన్ని చోట్ల హాఫ్ టికెట్ గాళ్ళకు కూడా టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ మాకు మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వరు అంటున్నారు విష్ణు. ఈ విధంగా జరుగుతుందని అసలు కలలో కూడా ఊహించలేదు. అనుచరులతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీ హిల్స్ బరిలోనే ఉంటాను అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఒక ఐదో ఎలక్షన్ నేను చూడడం ఇది, కానీ ఇట్లాంటి ఫేస్ చేస్తానని నేను కలలో కూడా ఉంచుకోలే. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎవరిది అంటే పీజేఆర్ది అంటున్నారు. ఆ సిచ్యువేషన్లో ప్రతి ఇంటికి రెండు రెండు సీట్లు ఇచ్చారు, ప్రతి ఇంటికి రెండు రెండు ఇచ్చారు, భార్యాభర్తలకు ఇచ్చారు, కొందరు అయ్యలకి, కొందరు పిల్లలకి, హాఫ్ టికెట్ గాళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు టికెట్లు. నేను ఎవరిని విమర్శిస్తలేను, అందరికి ఇచ్చారు. అట్లాంటి నాకీయడంలో కూడా తప్పేం లేదు. పార్టీకి లాయల్ ఉన్నా, మా నాయన ఫోటో పెట్టుకొని ఎక్కడ, ఈరోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డికి ఇక్కడ అలిగేషన్స్ అనే కానీ ఏం లేదు. కాబట్టి నా కార్యకర్తతో డిస్కషన్ చేసి నాకు ఈ కాన్సిస్టెన్సీ నాకేం కొత్త కాదు, తప్పకుండా నీ జూబ్లీస్ కాన్సిస్టెన్సీలో పోటీ చేస్తాను. ఈ యొక్క ఐదో ఎలక్షన్ నేను చూడడం ఇది, కానీ ఇట్లాంటి ఫేస్ చేస్తానని నేను కలలో కూడా ఉంచుకోలే. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎవరిది అంటే పీజేఆర్ది అంటున్నారు. ఆ సిచ్యువేషన్లో ప్రతి ఇంటికి రెండు రెండు సీట్లు ఇచ్చారు, ప్రతి ఇంటికి రెండు రెండు ఇచ్చారు, భార్యాభర్తలకు ఇచ్చారు, కొందరు అయ్యలకి, కొందరు పిల్లలకి, హాఫ్ టికెట్ గాళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు టికెట్లు. నేను ఎవరిని విమర్శిస్తలేను, అందరికి ఇచ్చారు. అట్లాంటి నాకీయడంలో కూడా తప్పేం లేదు. పార్టీకి లాయల్ ఉన్నా, మా నాయన ఫోటో పెట్టుకొని ఎక్కడ, ఈరోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డికి ఇక్కడ అలిగేషన్స్ అనే కానీ ఏం లేదు. కాబట్టి నా కార్యకర్తతో డిస్కషన్ చేసి నాకు ఈ కాన్సిస్టెన్సీ నాకేం కొత్త కాదు, తప్పకుండా నీ జూబ్లీ కాన్సిస్టెన్సీలో పోటీ చేస్తాను.